Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share. Give comment in comments. Hi friends. Iroju interesting topic achesi. Iroju topic discussion achesi. Jemuda kaki. Dini inko vidanga telugulo samara kaki antaru. Inko vidanga dini Bharadwaja pakshi antaru. Dini English lo great cockerel. Inka crown ga kuda pilustuntaru. Inko vidanga క్రో అని క్రో బర్డ్స్కి చెందిన జాతిగా అని కూడా చెప్తూ ఉంటారు. ఇది ఈ పక్షి యొక్క లక్షణాలు ఏంటి అంటే దీని యొక్క గూడు కట్టుకున్న నిర్మాణంలో ఉన్నట్టు పుల్లలు ఏవైతే ఉంటాయో దానితోటి కొన్ని మెడిసిన్స్ తయారవుతూ ఉంటాయి. ఇది చాలా రేర్గా కనిపిస్తుంది పక్షి అక్కడక్కడ, కానీ దీని గూడు నిర్మాణాన్ని ఎప్పుడూ మనుషులకు కనబడకుండా ఇది సెక్యూర్గా దాచుకుంటుంది. ఎందుకంటే దాని యొక్క గూడులో ఉన్నట్టు పుల్లల సాయంతో ఎన్నో ఔషధాలని తయారు చేసే గుణాలని కలిగి ఉంటుంది. అంతేకాదు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మనం చెప్పుకున్నట్టయితే మనం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్స్ లాంటి తరంగాలని ఇవి మన కంటికి కనబడలేని కూడా చూడగలే పవర్ వీటికి ఉంటుంది. ఎన్నో వేవ్స్ని దీని కంటి తోటి ఇది గమనించడం జరుగుతుంది. అంతేకాదు ఇది నెగిటివ్స్ లాంటి అంటే నెగిటివ్ సంఘటనల గురించి కూడా ఇది వివరిస్తుందని చెప్తున్నారు. ఈ జముడ పక్షి ఇంకా దీన్ని సమరకాకిగా పిలుస్తూ ఉంటారు. అంతేకాదు ఈ దీని ద్వారా ఈ జముడ పక్షి ఆధారం ద్వారా ఈ సమర పక్షిలో ఆధారంతో అంటే దీని యొక్క రెట్టతోటి దీని యొక్క ఈకల ద్వారా నిధి నిక్షేప్తాలు చూడడానికి కొన్ని అనూహ్యంగా దీని యొక్క రెట్టను దీని ఈకలని వాడుతుంటారు. ఇది చాలా వరకు ఎన్నో విశేషాలని ఇంకా మనకు తెలియలేని ఎన్నో విషయాలని మన పెద్దలు దీని గురించి అనేక విధాలుగా చెప్పారు. ఇది అప్పుడప్పుడు మనకు కొన్ని ప్రదేశాలలో కనిపిస్తూ పోతూ ఉంటుంది. ఇది కనిపించినప్పుడు ఏదో ఒకటి మంచి అయినా జరుగుతుంది, ఇంకా లేకపోతే ఇది చెడు అనే భావాలనే నెగిటివ్స్ నుంచి మనకు మెసేజ్లు ఇస్తుంది. అంతేకాదు దీని యొక్క కళ్ళు గుడ్ల ఊపలాగా ఎర్రగా ఉంటాయి. దీని స్కిన్ చూస్తే పై హెడ్ నుంచి ఇంకా కింది నెక్ వరకు బ్లాక్ ఉంటుంది. తర్వాత మిగతా భాగం చూసుకుంటే సగం మిడిల్ వరకు ఇంకా తోకాకుం ఇంకా మిడిల్ బాడీ వరకు ఆరెంజ్ లాగా బ్రౌనిష్గా ఉంటుంది. మొత్తం గుడ్ల ఊప కళ్ళతోటి ఉంటుంది. చూడడానికి నార్మల్ పక్షి కన్నా డేంజర్గా ఉంటుంది. ఇది సమరకాకిగా చాలా ప్రసిద్ధి చెందిందిగా చెప్తూ ఉంటారు. సో ఇది ఇటు మెడిసిన్గా కొన్ని విషయాలను తెలుసుకోవడానికి దీన్ని ఎంతో వాడుతూ ఉంటారు ఈ పక్షిని. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఈ జముడ పక్షి, భరద్వాజ పక్షి, ఇంకా దీనిని ఇంకో విధంగా సమరపక్షి అని సమరకాకి అని అంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్.